नवग्रह जपालु यूट्यूब चैनल द्वारा मी मुंदुकु तीसुकोस्तुन्ना ई टापिक पूजा गदि वास्तु प्रकारं एला उंडाली। मी इंट्लो पूजा गदि उन्नट्लयिते कोन्नि मुख्यमैन विषयालनु तेलुसुकोवडं द्वारा दुष्ट शक्तुल नुंडि सानुकूल वातावरणान्नि एर्पर्चुकोवडानिकि ఈ పూజా గది మీకు ఎంతగానో దోహదం చేస్తుంది। కాబట్టి మీ ఇంట్లోని పూజా గదికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవడం వల్ల మీ ఇంట్లో అననుకూల శక్తుల నుండి సానుకూలమైన పరిస్థితుల వైపుకు మీరు వెళ్ళగలిగే సామర్థ్యాలను కలిగి ఉంటారు। మీ కుటుంబంలో అత్యంత ప్రధానమైన గదిగా పూజా గదిని చెప్పవలసి ఉంటుంది। పూజా గది విషయంలో ఎటువంటి అననుకూలత ఏర్పడినప్పటికీ దాని ప్రభావం पूर्ति इंटिपै दुष्ट प्रभावान्नि चूपुतुंदी। काबट्टि साध्यमैनंत वरकु चाला विवरालनु नवग्रह जपालु यूट्यूब चानल द्वारा तेलुसुकुने प्रयत्नालनु नेनु चेयटं जरुगुतुंदी। श्रद्धगा ई वीडियोनु चूसे मुंदु इप्पटिवरकु नवग्रह जपालु यूट्यूब चानल नु गनुक सब्स्क्राइब चेसुकोकपोते सब्स्क्राइब चेसुकोवडंतो पाटुगा पक्कने कनिपिंचे बेल आकारपु गंट गुर्तुपै क्लिक चेसि ऑल नोटिफिकेशन अने ऑप्शन नि एंचुकुनि एक्टिवेट चेसुकोंडि। इक पूजा गदिलो प्रधानमैनदि देवुनि पटालु। दैवमंदिरं एला उंडाली, ई दैवमंदिरानिकि मुंदु वेनकल यंदु एमेमि उंडरादु अने प्रति विषयालनु साध्यमैनंत वरकु ओक्कोक्क वीडियोल्लोनु विवरिंचडं जरुगुतुंदि। काबट्टि इप्पटि नुंडि ई वीडियोलपै ध्यास उंचि मी इंटिनि दुष्ट शक्तुल नुंडि रक्षिंचुकोवडानिकि प्रधानंगा पूजा गदिनि ए विधंगा मलुचुकोवालि अनेदि मीरु तेलुसुकोंडि। पूजा गदिनि एर्पर्चुकोवडंलो प्रधानमैनदि దిశను ప్రధానంగా తీసుకోవాలి। సాధ్యమైనంత వరకు తూర్పు ఈశాన్య భాగంలో మాత్రమే దైవమందిరం ఉంచడానికి మీరు ఏర్పాట్లు చేసుకోవాలి। సాధ్యపడినప్పుడు మాత్రమే ప్రత్యామ్నాయంగా మరో దిక్కు గురించి ఆలోచించాలే గాని నూతనంగా నిర్మించుకునే వారు గాని లేదా ఇప్పటికే ఏదైనా సమస్యతో బాధపడే వారు గాని ఈశాన్య లోపం కారణంగా అనేక ఆర్థిక సమస్యలు ఉత్పన్నం అనేది జరుగుతూ ఉంటుంది। కాబట్టి అత్యంత ముఖ్యమైన విషయాల్లో దిక్కు అనేది ప్రధమమైనదిగా తీసుకోవాల్సి ఉంటుంది। ఇక రెండో విషయంగా దైవ మందిరానికి వేసే రంగు లేదా వెల్ల ఏ రకంగా ఉండాలి, ఎటువంటి రంగులను ఉంచుకోవాలని విషయాలపై శ్రద్ధ పెట్టడం చాలా మంచిది। ముఖ్యంగా రంగుల ఎంపికలో లైట్ కలర్స్ ఎంపిక మాత్రమే అత్యంత శోభాయమానంగా ఉంటుంది। సాధ్యమైనంత వరకు ఎరుపు కలర్ గాని ఎరుపు సంబంధిత రంగుల ఎంపికలతో దైవ మందిరాన్ని కలర్స్తో నింపడం మంచిది కాదు। డిజైన్ చేయటం, చెక్స్ వంటి డిజైన్ వేయటం, అసంపూర్ణ కలయికలతో కూడిన రంగులను వేయటం, ఒకటి కంటే ఎక్కువ రంగులు కలిసిన డిజైన్లను ఉపయోగించడం వంటివి చేయకూడదు। ఎక్కువ శాతం లేత కలర్స్ను మాత్రమే ఉపయోగించడం మంచిది। పూజా గది యొక్క ఎంపిక స్థానం ప్రథమ స్థానంగా ప్రాముఖ్య స్థానంగా చెప్పబడుతుంది। కాబట్టి వాస్తు శాస్త్రంలో పూజగది యొక్క స్థానం చాలా ముఖ్యమైనదిగా చెప్పబడుతోంది। పూజగదికి ఈశాన్యం, తూర్పు మరియు ఉత్తర దిక్కులు అనుకూలమైనవని శాస్త్రం చెబుతోంది। ఈ దిశలు ఆశాజనకంగా ఉంటాయి మరియు ఇంట్లో నివసించే సభ్యులందరికీ అదృష్టాన్ని, మనశ్శాంతిని చేకూరుస్తాయి। మీ ఇంట్లో పూజగదిని నిర్మించేటప్పుడు మీరు తగిన జాగ్రత్తలతో పూజగదిని నిర్మించుకోవాల్సి ఉంటుంది। ఎప్పుడూ కూడా మెట్ల క్రింది భాగంలో గాని మెట్ల యొక్క వాలు తగిలే విధంగా పూజా నిర్మాణాలు చేపట్టకూడదు। పూజా గదికి సరిగ్గా ప్రధాన తలుపుతో ఎటువంటి సంబంధాలు ఉండకూడదు। ఇది ప్రధానంగా చూసుకోవాల్సిన విషయం। ఈ మధ్య కాలంలో చాలా మంది ఇళ్లల్లో మనశ్శాంతి, ఆర్థిక పరిస్థితులు క్షీణించడానికి ఈ ప్రధాన తలుపుతో పూజా మందిరం సంబంధాలను కలిగి ఉండటాన్ని గమనించడం జరిగింది। ఇలాంటి ఇళ్లల్లో సాధ్యమైనంత వరకు నివాసం ఉండకపోవటమే మంచిది। సిటీలలో ఇరుకిరుకు గదులతో పాటుగా పూజా గదికి ప్రత్యేక ప్రాముఖ్యత లేకుండా కేవలం అద్దెలకే ప్రాముఖ్యత ఇవ్వటం కారణంగా అసలు పూజా గదిలే లేని ఎన్నో కట్టడాలను చూడటం జరుగుతోంది। అలాంటప్పుడు చాలామంది కిచెన్తో సంబంధం ఉన్న పూజా గదిని మాత్రమే వినియోగించడం జరుగుతూ ఉంది। ఈ రకమైన పూజా గది కారణంగా ఇక్కట్లు పాలై మనశ్శాంతి కూడా కరువవుతుంది। పల్లెటూర్లను మినహాయిస్తే సాధ్యమైనంత వరకు పట్టణాల్లో టాయిలెట్ పక్కన లేదా టాయిలెట్ గోడలతో గాని లేదా స్థానపు గదులతో సంబంధం ఉండే విధంగా గోడలను కట్టి పూజా గదిని నిర్మించడం జరుగుతూ ఉంటుంది। ఈ విధంగా పూజా నిర్మాణాలను చేపట్టడం వల్ల చిరాకులు, చిక్కులతో పాటుగా తీవ్ర అప్పుల పాలయ్యి ఆర్థిక సమస్యల్లో ఇరుకునే ప్రమాదం ఉండటమే గాక నమ్మిన వాళ్ళే తీవ్రంగా మోసం చేయడం అనే ఆలోచనలు వాళ్ళలో కల్పించేది ఈ పూజా గది అనేది మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది। మరెన్నో విషయాలను మరో వీడియోలో తెలుసుకుందాం।
అప్పటి వరకు నవగ్రహ జపాలు యూట్యూబ్ ఛానల్ గనుక సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి।